రామన్నపేట మండలం జాన్సిలింగాపురు గ్రామ పంచాయతీ పరిధిలో కలుషిత తాగునీరు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలకు నీటి సరఫరా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్లైన్ పగిలి కలుషిత జలాలు ప్రతి ఇంటికి చేరుకొని అంటురోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి పట్టించుకొని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ వద్ద నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. సర్పంచ్కి మూడోసారి సెక్రటరీ ప్రజెంట్ ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యంగా చెప్తున్నా. ఇంకా ఆయన ఏమన్నాడు? మీరే సార్, మీరేందంటే సరే చూద్దాం తర్వాత. అదిగా 9 తారీఖు నుంచి వస్తలేదు, అంటే సెలవుల నుంచి వాటర్ లేదు. ఇప్పుడు తిండి లేదు, కనీసం వాటర్ లేదు, టాయిలెట్లలో కూడా లేవు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ పోవాలి టాయిలెట్కు? అది ప్రాబ్లం. ఎవడు అంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఊడు సార్, పాపం ఆ చేతులకి వెళ్ళి అందులో ఎన్ని పాములు